గోదావరికని పట్టణ పరిధిలో నూతన కాలనీ పురుడు పోసుకుంది. నూతన సంవత్సరం ముహూర్తంగా మాజీ కౌన్సిలర్ గాజుల రాజమౌళి ఆధ్వర్యంలో సోమవారం సింగరేణి మెడికల్ కాలేజీ ప్రక్కన నూతనంగా రాజలక్ష్మి కాలనీ ఆవిష్కృతమైంది. కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ మాంకాళి స్వామి ఇతర ప్రజాప్రతినిధుల సమక్షంలో రాజమౌళి దంపతులు కాలనీ వాసులు వేద మంత్రోచ్చారణతో నూతన కాలనీ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి అన్ని విధాల సహకరిస్తామని తెలిపారు. ఈ ప్రాంతంలో కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ప్రాంతంను అభివృద్ధి దిశగా తీసుకెళ్లేటందుకు మీరందరూ కూడా ఇక్కడే నివసించేటందుకు నిర్ణయం తీసుకోవడం చాలా హర్షణీయం, మంచి పరిణామం కూడా. తప్పకుండా మా సోదరుడు టీఏఎఫ్ఐడిసి నుంచి చెప్పింది కానీ పాపం టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనే అక్కడ బడ్జెట్కు సంబంధించి ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి ఒకసారి ఆరాధిస్తే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఒక్క రూపాయి కూడా లేని సందర్భం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. కానీ తప్పకుండా ఇప్పుడు రాజ్ ఠాకూర్ గారికే కాకుండా ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ఉన్నారో వారికి ఒక సొంత తమ్మునిలాగా వ్యవహరిస్తూ ఉంటారు. వారు 30 సంవత్సరాల నుంచి కూడా ఒక అన్నదమ్ముల లెక్క కలిసి ఉండి ఉన్నారు. తప్పకుండా వారి ఆలోచనతోటి వారికి ఉన్న సాన్నిహిత్యంతో ఈ ప్రాంతానికి తప్పకుండా ఫండ్స్ తీసుకొచ్చి ఈ రాజ్యలక్ష్మి కాలనీకి కూడా ప్రత్యేకంగా ఇక్కడ రోడ్లు డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసేటందుకు స్థానిక ఎమ్మెల్యే గారితో మాట్లాడి ప్రత్యేకంగా ఈ డివిజన్కు ఫండ్స్ కేటాయించే విధంగా నిర్ణయం తీసుకుంటాం. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కలచల కృష్ణవేణి, కామ స్వరూప శ్రీనివాస్, సాగంటి శంకర్, దాత శ్రీనివాస్, పులేందర్ దుబాసి, లలిత మల్లేష్, నాయకులు కాలనివాసులు కచ్చకాయల సదానందం, గాజుల హరీష్, దెబ్బటి శంకర్, ఉర్వకొండ రమేష్, కెపి రాజ్ కుమార్, శంకర్, రమేష్, సమయ్య, రాజేందర్, బేబీ శ్రీనివాస్ తదితరులతో పాటు స్థానికులు పాల్గొన్నారు.